ఫ్యాక్ట్ నెంబర్ 1. ఇప్పుడు నేను చెప్పే ఈ డిజార్డర్ మీకు కూడా ఉండే ఛాన్స్ ఉంది. ఇంతకు ఆ డిజార్డర్ ఏంటంటే, మీకు అపరిచితుడు మూవీలో రామంకు ఉండే మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్ గురించి తెలిసే ఉంటుంది. రామం కండ్ల ముంగట సమాజంలో ఏదన్నా తప్పు జరిగితే అపరిచితుడు బయటకు వచ్చి వేసేస్తాడు. సేమ్ రామంకు ఉన్నట్టే మన దాంట్లో కొంతమందికి మిసోఫోనియా అనే డిజార్డర్ ఉంటుంది. రామం కండ్ల ముంగట సొసైటీలో ఏదైనా తప్పు జరిగితే అస్సలు తట్టుకోలేడు. కానీ మిసోఫోనియా డిజార్డర్ ఉన్నోళ్ళు వాళ్ళ కండ్ల ముంగట ఎవరన్నా తిన్నా తాగినా తట్టుకోలేరు. వాళ్ళ లోపల ఉన్న అపరిచితుడు బయటకు వస్తాడు. అంటే వాళ్ళు తింటున్న ఫుడ్ను వీళ్ళకి ఏనందు కాదు. మిసోఫోనియా డిజార్డర్ ఉన్నోళ్ళకు తినే సౌండ్, తాగే సౌండ్, ఇట్లా కొన్ని స్పెషల్ సౌండ్స్ అంటే అస్సలు నచ్చాయి. అప్పటిదాకా నార్మల్గా ఉన్నోళ్ళు తినే సౌండ్, తాగే సౌండ్ వినగానే సడన్గా సీరియస్ అవుతారు. వాళ్ళకు కోపం, ఫ్రస్ట్రేషన్ కలిపి వస్తాయి. అప్పుడు వాళ్ళ లోపల ఉన్న అపరిచితుడు బయటకు వచ్చి ఆగమాగమవుతుంటాడు. ఆ తినేది తాగేది ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఈ కోపంలో వాళ్ళని తిట్టి పక్కకు పోయి తినమంటారు. ఒకవేళ ఇదే సిచ్యువేషన్ పబ్లిక్ ప్లేస్లో వస్తే వాళ్ళను తిట్టలేరు, కొట్టలేరు, లోపల లోపలనే వాళ్ళు ఫ్రస్ట్రేట్ అవుతారు. ఎందుకంటే ఈ డిజార్డర్ ఉన్న వాళ్ళ బ్రెయిన్కు కొన్ని సౌండ్స్ అంటే అస్సలు ఇష్టం ఉండదు. తినే సౌండ్, తాగే సౌండ్ అట్లనే స్పెషల్గా గోల్డ్రతోని గోడ మీద గీక్తున్నప్పుడు వస్తుంది కదా, ఆ సౌండ్ అంటే వీళ్ళకు అస్సలు నచ్చది. ఒక స్టడీ ప్రకారం 100 మందిలో 90 మందికి మిసోఫోనియా డిజార్డర్ ఉండే ఛాన్స్ ఉంది. మీకు కూడా ఇట్లాంటి మన పర్సనల్ ఎక్స్పీరియన్స్లు ఉంటే మీకు కూడా ఖచ్చితంగా మిసోఫోనియా డిజార్డర్ ఉన్నట్టే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, ఎంతమందికి ఉన్నదో చూద్దాం. ఫ్యాక్ట్ నెంబర్ 2. దోస్తులు, మీ అందరికీ మల్లీశ్వరి సినిమాలో డైనింగ్ టేబుల్ సీన్ గుర్తుండే ఉంటుంది. ఈ సీన్లో వెంకిమామ డైనింగ్ టేబుల్ను చూసి షాక్ అవుతాడు. ఎందుకంటే ఈ డైనింగ్ టేబుల్ అంత పెద్దగా ఉంటుంది, దీని మీద ఒక్కటిసారి మస్తు ఎక్కువ మంది కూర్చొని తినొచ్చు. మనం కూడా ఈ సీన్ ఫస్ట్ టైం చూసినప్పుడు వావ్, మస్తు పెద్ద డైనింగ్ టేబుల్ అనుకున్నాం. కానీ ఇప్పుడు నేను మీకు ఈ ప్రపంచంలోనే అతి పెద్ద డైనింగ్ టేబుల్ను చూపిస్తా. ఇంతకు ఈ డైనింగ్ టేబుల్ ఏడున్నదో అనుకుంటారు? అమెరికా, లండన్, ఫ్రాన్స్లో ఉన్నదేమో అనుకునేరు. కొంతమందికి ఆల్రెడీ తెలుసు ఏడున్నదో. ఇంతకు ఈ ప్రపంచంలోనే అతి పెద్ద డైనింగ్ టేబుల్ ఏడున్నదంటే మన ఇండియాలోనే, మన హైదరాబాద్లోనే ఫలక్నమ్మ ప్యాలెస్లో వరల్డ్స్ లార్జెస్ట్ డైనింగ్ టేబుల్ మన దగ్గరనే ఉంది. 1884 నుంచి 1893 దాకా నిజాంస్ కాలంలో ఫలక్నమ్మ ప్యాలెస్ను కట్టిరు. అప్పటి రాయల్ ఫ్యామిలీ కోసం ఈ లాంగెస్ట్ డైనింగ్ టేబుల్ను తయారు చేసిరు. ఈ డైనింగ్ టేబుల్ మీద ఒక్కటిసారి 101 మంది కూర్చొని తినొచ్చు. దీని మొత్తం పొడవు 108 అడుగులు, 5.7 ఫీట్ వెడల్పు, 2.7 ఫీట్ హైట్ ఉంటుంది. ఈ డైనింగ్ టేబుల్ కుర్చీలను, టేబుల్స్ను మొత్తం రోజ్ వుడ్తో తయారు చేసారు. అంటే ఇవి జర కాస్ట్లీగానే ఉంటాయని చెప్పొచ్చు. ఒక్కసారి ఈ డైనింగ్ టేబుల్ మీద కూర్చొని రాయల్ లంచ్ కానీ డిన్నర్ కానీ తినాలంటే ఒక్కరికి 30,000 ఖర్చు అవుతాయి. ఈడ ఫుడ్ను గోల్డెన్ ప్లేట్స్లో సర్వ్ చేస్తారు. నిజంగానే ఈడ ఫుడ్ తినాలంటే పైసలే కాదు, లక్ కూడా మస్తు ఎక్కువనే ఉండాలి. ఫ్యాక్ట్ నెంబర్ 3. మనం కొంచెం ఎక్కువ స్పైసీ ఫుడ్ను గట్టిగా కుమ్మినామంటే తెల్లారి డ్యామ్ గేట్లు ఎత్తిస్తుంది, బాత్రూమ్లో ఇక వరదలే. సేమ్ దీనికి రిలేటెడ్గానే చైనాలో ఒక ఫెస్టివల్ ఉన్నది, దాని పేరు చిల్లీ పెప్పర్ ఫెస్టివల్. ఈ పేరు వినగానే మీకు మొత్తం మ్యాటర్ అర్థమైపోయి ఉంటుంది. చైనా హూనాన్ ప్రావిన్స్లో 2018 నుంచి చిల్లీ పెప్పర్ ఫెస్టివల్ను సెలబ్రేట్ చేసుకుంటున్నారు. స్పైసీ ఫుడ్ను మస్తు ఎక్కువ తినేటోళ్ళు ఈ ఫెస్టివల్లో పాల్గొంటారు. ఇతకు ఈ ఫెస్టివల్ ఎట్లుంటుందంటే, ఒక స్విమ్మింగ్ పూల్ నీళ్ళల్లో మొత్తం ఫ్రెష్ ఎర్రమిరపకాయలను పోస్తారు. రెడీ అనగానే కంటెస్టెంట్లు నీళ్ళకు దుంకి తినడం స్టార్ట్ చేస్తారు. ఎవరైతే తక్కువ టైంలో మస్తు ఎక్కువ చిల్లీస్ను తింటారో వాళ్ళే విన్నర్ అవుతారు. చిల్లీ పెప్పర్ ఫెస్టివల్ గెలిచిన విన్నర్కు 24 క్యారెట్స్ గోల్డ్ కాయిన్ ఇస్తారు. ఎంతకైనా మంచిదే కదా అని ఒక అంబులెన్స్ను బయట రెడీగా పెడతారు. ఎవరన్నా కింద మీద చేసారంటే వేసుకుని ఉరుకుడే. అంత స్పైసీ మిరపకాయలను తిన్నాక వాళ్ళ సిచ్యువేషన్ ఎట్లుంటుంది? మండుతున్నట్టుంది. ఫ్యాక్ట్ నెంబర్ 4. ఫ్రెండ్స్, ఇప్పటిదాకా ఈ దునియాలో ఉన్న మస్తు రేర్ ఫోటోస్ని మీరు అందరూ చూసి ఉంటారు. కానీ ఇప్పుడు నేను మీకు ఒక ప్రపంచంలోనే రేర్ ఫోటోను చూపిస్తా. అది ఇదే. ఏంది బ్రో, ఏదో డిఫరెంట్గా చూపిస్తా అని చాయ్ పత్తి కుప్ప పోసుకొని కూసున్న వాళ్ళ ఫోటోను చూపిస్తున్నావు అనుకుంటున్నారు కదా. వాళ్ళిద్దరూ మన లెక్కనే నార్మల్ మనుషులే. కానీ వాళ్ళ ముంగటున్నది మనం తాగే చాయ్ పత్తి కాదు, మన రక్తాన్ని తాగే దోమల డెడ్ బాడీలు. అమెరికాలో ఉన్న ఫ్లోరిడా స్టేట్లో లీ కౌంటీ మస్కిటో కంట్రోల్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ 2021 సమ్మర్లో పట్టుకున్న దోమల కుప్ప ఇది. ఈడ మొత్తం 10 లక్షల దోమల డెడ్ బాడీలు ఉన్నాయి. ఈ ఫోటో ఎందుకని అంత రేర్ ఫోటో అన్నానంటే, ఇప్పటిదాకా ఒక్కటి దగ్గర ఇన్ని గణ దోమలను ఎప్పుడు చూడలేరు, పట్టుకోలేరు. అంటే ఇది ఒక పెద్ద మిరేకిల్ అని చెప్పొచ్చు అన్నట్టు. అందుకనే ఈ ఫోటో మస్తు స్పెషల్. మై డియర్ దోస్తులు, మీ అందరికీ దోమల గురించి ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ గుర్తు చేయాలి. అదేంటంటే, యావరేజ్గా ప్రతి మనిషి బాడీలో 5 లీటర్ల రక్తం ఉంటుంది. మన బాడీలో ఉన్న ప్రతి రక్తపు చుక్కను పీల్చనీకే 10 లక్షల దోమలు అవసరమవుతాయి. అంటే ఈ ఫోటోలో ఉన్న దోమలని బతికి దయ్యాలని అనుకో, ఒక మనిషి బాడీలో ఉన్న రక్తాన్ని మొత్తం తాగేస్తాయి. ఫ్యాక్ట్ నెంబర్ 5. కొంతమందికి ట్రెక్కింగ్ అంటే మస్తు ఇష్టం ఉంటుంది. అట్లాంటి వాళ్ళకు వాళ్ళ లైఫ్లో ఉండే పెద్ద డ్రీమ్ ఏంటంటే, ఒక్కసారైనా మౌంట్ ఎవరెస్ట్ను ఎక్కాలని. కానీ మౌంట్ ఎవరెస్ట్ను ఎక్కడు అంత ఈజీ కాదు.
కానీ కొంతమంది రిస్క్ చేసి వాళ్ళ ప్రాణాలను పనంగబెట్టి ఎక్కుతుంటారు. ఒక్కసారి మౌంట్ ఎవరెస్ట్ను ఎక్కనీకనే మస్తు కష్టాలు పడుతుంటారు. కానీ కొంతమంది మౌంట్ ఎవరెస్ట్ను 2-3 సార్లు ఎక్కుతుంటారు. మరి ఇప్పటిదాకా ఈ ప్రపంచంలోనే ఎవరెస్ట్ను మస్తు ఎక్కువ సార్లు ఎక్కింది ఎవరో తెలుసా? నేపాల్లో ఉండే 52 ఏళ్ల కమిరిట అన్నటాయన మస్తు ఎక్కువ సార్లు ఎవరెస్ట్ను ఎక్కిన మనిషి అని గిన్నిస్ రికార్డును క్రియేట్ చేసిండు. ఇంతకు కమిరిట ఎవరెస్ట్ను ఎన్నిసార్లు ఎక్కిండు అనుకుంటారు? 1990 నుంచి ఇప్పుడు 2022 దాకా మొత్తం 26 సార్లు కమిరిట మౌంట్ ఎవరెస్ట్ను సక్సెస్ఫుల్గా ఎక్కిండు. ఎందుకంటే కమిరిట గైడ్ లెక్క పనిచేస్తాడు. టూరిస్టులు ఎవరెస్ట్ మీదకి ఎక్కనికే ముంగటుండి గైడెన్స్ ఇస్తాడు. అందుకనే 1990 నుంచి ఇప్పటిదాకా మొత్తం 26 సార్లు ఎవరెస్ట్ను ఎక్కి గిన్నిస్ రికార్డు సాధించాడు. కమిరిట తర్వాత ఎవరెస్ట్ను మస్తు ఎక్కువ సార్లు ఎక్కింది బ్రిటిష్ మౌంటనీర్ అయిన కెంటన్ కూల్ అన్నటైన. ఇప్పటిదాకా ఆయన మొత్తం 16 సార్లు మౌంట్ ఎవరెస్ట్ను సక్సెస్ఫుల్గా ఎక్కిండు. మనకి ఇట్లాంటి రికార్డు లేమొద్దు. ఛాన్స్ ఉంటే ఒక్కసారి ఎవరెస్ట్ మీదకి ఎక్కి మన ఇండియా ఫ్లాగ్ పట్టుకుని జై హింద్ అని గట్టిగా చెప్పి ఒక్క ఫోటో తీసుకొని కిందికి వస్తే చాలు. అదే మనకు మస్తు ఎక్కువ. ఫ్యాక్ట్ నంబర్ 6. దోస్తులు మీరు ఎప్పుడన్నా ఫోటోలను చూసిరా, ఏసిరా అంటలేను, మీ కళ్ళతో చూసిరా అంటున్నా. ఎక్కడో కొడుతుంది సీనా. ఏం మాట్లాడుతున్నావు బ్రో? ఆ బాంబులను వేసే ఛాన్స్ ఉంటుంది కానీ మన కళ్ళతో చూసే ఛాన్స్ ఉండదు అనుకుంటారు కదా. కానీ నేను మీకు ఇప్పుడు ఆ 8వ వింతను చూపిస్తా. ఎట్లా అనుకుంటుర్రా? థర్మల్ కెమెరాస్ని యూజ్ చేసి. మీకు తెలిసే ఉంటుంది థర్మల్ కెమెరాస్ హీట్ని క్యాప్చర్ చేస్తాయి. మన బాడీ మొత్తం వేడిగానే ఉంటుంది. మన లోపల నుంచి బయటకు వచ్చేది ప్రతిది కూడా వేడిగానే ఉంటుంది. థర్మల్ కెమెరాస్ని యూజ్ చేసి మనుషులు వేసే బాంబులను క్యాప్చర్ చేయొచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా మనుషులు వేసే బాంబులను. ఒకవేళ మన కళ్ళకు థర్మోగ్రఫీ పవర్ ఉంటే మనుషులు వేసే బాంబులు మన కళ్ళకు సేమ్ గిట్లనే కనిపిస్తాయి. కానీ ఇప్పుడు మీరు మనుషులు వేసిన బాంబులను చూసిరు కదా, అవి నిజం కాదు, కంప్యూటర్ గ్రాఫిక్స్తో తయారు చేసినాయి. ఒకవేళ మనుషులు వేసే బాంబులు కనిపిస్తే ఎట్లుంటాయో తెలుసుకోనికే ఫన్నీగా క్రియేట్ చేసిన వీడియో ఇది. మీరు ఎప్పుడు చూడని మానవ బాంబులను చూపించినా అనుకుంటున్నా. ఇంకోసారి చెప్తున్నా, మనం ఫోటోలను చూసే ఛాన్స్ అస్సలు లేదు. ఫ్యాక్ట్ నంబర్ 7. దోస్తులు, వరల్డ్ వార్ 1లో కొన్ని 100,000 మంది సైనికులు చచ్చిపోయారు. కొన్ని 100,000 మంది సోల్జర్స్కు మస్తు గాయాలని. ఈ దెబ్బలు దాకిన సైనికులలో కొన్ని 1,000 మంది బతకనికి కారణం కుక్కలు. ఎట్లా అనుకుంటురా? ఈ కుక్కలను మెర్సీ డాగ్స్, అంబులెన్స్ డాగ్స్ అంటారు. వరల్డ్ వార్ 1 జరిగేటప్పుడు జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, ఆస్ట్రియా దేశాలలో మెర్సీ డాగ్స్ను వాడుకున్నారు. వరల్డ్ వార్ 1కి ముందు 1910 ఆ టైంలో రెడ్ క్రాస్ సొసైటీ కొన్ని కుక్కలకు యుద్ధంలో సోల్జర్స్కి హెల్ప్ చేయడానికి ట్రైనింగ్ ఇచ్చారు. ఈ మెర్సీ డాగ్స్ పనేందంటే, అవిటి వీపు మీద బ్యాగ్ల వాటర్ను, మెడికల్ కిట్స్ను పెడుతుండే. అవి యుద్ధంలో దెబ్బలు దాకి గాయాలైన సైనికుల దగ్గరికి పోయి వాళ్లకు వాటర్ను, మెడికల్ సప్లైస్ను ఇస్తుండే. ఇట్లా ఈ అంబులెన్స్ డాగ్స్ హెల్ప్తోని కొన్ని 1,000 మంది సైనికులు వరల్డ్ వార్ 1లో బతికిర్రు. ఈ మెర్సీ డాగ్స్ ఎంతగానో ప్రొఫెషనల్ ట్రైనింగ్ తీసుకున్నాయంటే, ఏ కంట్రీ కుక్కలు ఆ కంట్రీ సైనికులను మాత్రమే కాపాడుతుండే. అంటే జర్మనీ మెర్సీ డాగ్స్ జర్మనీ సోల్జర్స్కు మాత్రమే హెల్ప్ చేస్తుండే, వాళ్ళకే మెడికల్ సప్లైని ఇస్తుండే. ఒకవేళ సోల్జర్ చచ్చిపోతే వాళ్ళను పట్టించుకోకుండా వేరే సోల్జర్స్కి హెల్ప్ చేస్తుండే. అట్లనే ఎనిమీ సోల్జర్స్ కనిపిస్తే వాళ్లకు హెల్ప్ చేయకుండా వాళ్ళున్నారని వీళ్లకు సిగ్నల్ ఇస్తుండే. ఒకవేళ దెబ్బలు దాకిన సోల్జర్ సిచ్యువేషన్ మస్తు సీరియస్గా ఉంటే ఆ సోల్జర్ యూనిఫామ్ల నుంచి ఒక ముక్కను తీసుకొని క్యాంపుకు రిటర్న్ వచ్చి చూపిస్తుండే. దీంతో దెబ్బలు దాకిన సైనికులను కాపాడడానికే ఛాన్స్ ఉంటుండే. మొత్తం వరల్డ్ వార్ 1లో 30,000 అంబులెన్స్ డాగ్స్ను వాడిరు. ఈ వార్లో మొత్తం 7,000 కుక్కలు చచ్చిపోయినాయి. నిజంగానే ఈ కుక్కలు మస్తు గ్రేట్. దోస్తులు, ఇంకా ఈ వీడియోను లైక్ చేయకుండా చూసేటోళ్ళందరూ ఖచ్చితంగా ఒక లైక్ వేసుకోండి అబ్బా. మీరు లైక్ చేస్తేనే, మస్తు ఎక్కువ లైక్స్ వస్తేనే యూట్యూబ్ మన కంటెంట్ను కొత్త కొత్తలకు చూపిస్తుందంట. ఖచ్చితంగా లైక్ వేసుకున్నప్పుడు మాత్రం మర్చిపోకండి. ఫ్యాక్ట్ నంబర్ 8. మనకు బాక్సింగ్ అనగానే గుర్తుకొచ్చేది మైక్ టైసన్. బాక్సింగ్ మ్యాచ్లో టైసన్ ఉన్నాడంటే అపోనెంట్కు మూడినట్టే, తొక్కు తొక్కు కొడతాడు. కానీ అట్లాంటిది 1997 జూన్ 28 రోజు జరిగిన డబ్ల్యూబీఏ హెవీ వెయిట్ ఛాంపియన్షిప్ మ్యాచ్లో టైసన్ అపోనెంట్ ఫైటర్ అయిన ఎవాండర్ హోలీఫీల్డ్ అన్నట్టు ఆయన చెవును మ్యాచ్ మధ్యలోనే గట్టిగా కొరికిండు. కానీ ఎందుకు? టైసన్కు ఎవాండర్కు మ్యాచ్ స్టార్ట్ అయింది. ఫస్ట్ రౌండ్లో ఇద్దరు మంచి ఊపు మీద ఉన్నారు, అందుకనే ఒకరికొకరు గట్టిగా పంచులు ఇచ్చుకున్నారు. ఇక సెకండ్ రౌండ్ స్టార్ట్ అయింది. ఇప్పుడే అసలు మ్యాటరు స్టార్ట్ అయింది. ఈ రౌండ్లో ఎవాండర్ టైసన్ కన్ను మీద గట్టిగా పంచిచ్చిండు. దాంతో టైసన్ కన్నుకు దెబ్బతాకి రక్తం వచ్చింది. టైసన్ ఉట్టిగానే అగ్రెసివ్ అవుతాడు. అట్లాంటిది రక్తమే వచ్చింది. ఇక టైసన్కు మస్తు కోపం వచ్చింది. అట్లనే మ్యాచ్లో ఓడిపోతానేమో అని అనుకున్నాడంట. అందుకనే ఎవాండర్ను ఎట్లనే చేసి మ్యాచ్ మొదలనే సంపేయాలని అనుకున్నాడు. ఇక థర్డ్ రౌండ్ స్టార్ట్ అయింది. ఇదే అస్సలు రౌండ్. మ్యాచ్ మధ్యలో కోపంలో టైసన్ ఏం చేస్తున్నాడో ఆయనకే తెలియకుండా కంట్రోల్ తప్పిపోయి ఎవాండర్ చెవును గట్టిగా కొరికిండు. కొరుకుతూ దెబ్బకే ముక్కనే ఊసిపోయింది. ఆ క్లిప్ను మీరు కూడా ఒకసారి చూడుర్రి. టైసన్ ఎవాండర్ చెవి కొరికినందుకు ఆ మ్యాచ్లో డిస్క్వాలిఫై అయ్యిండు. అంతేకాదు టైసన్కు $300,000 ఫైన్ వేసిర్రు. 16 నెలలు బాక్సింగ్ లైసెన్స్ను కూడా క్యాన్సిల్ చేసిర్రు.
కొన్ని రోజుల తర్వాత ఒక ఇంటర్వ్యూలో టైసన్ ఏం చెప్పిండంటే, ఆ టైంలో కోపంలో ఏం చేస్తున్నానో నాకే తెలియలేదు, నా తలకాయ మీద గట్టిగా గొద్దినట్టు అనిపించింది, అందుకనే కోపంలో ఎవాండర్ హోలీఫీల్డ్ చెవును గట్టిగా కొరికినా అని చెప్పిండు. సేమ్ అట్లాంటి సిచ్యువేషన్ వస్తే మళ్ళీ చెవును కొరుకుతాను కూడా చెప్పిండు. తర్వాత ఎవాండర్కు సారీ కూడా చెప్పిండు. కొరికినాక సారీ చెప్తే ఏమొస్తుంది? ఇప్పటికీ ఎవాండర్కు చెవుకు ముక్కనే లేదు. నెక్స్ట్ మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోలో కలుసుకుందాం. అప్పటిదాకా టాటా, బై బై, సీ యూ.